భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి జాతీయ జెండా మీద పాయరము, దేశం మీద భక్తి ఉంటుంది. కానీ కొందరు ఏడాదికి 2 రోజులు దేశభక్తిని సాటుకుంటారు. కొంతమంది ఏమో ఏడాదిలా 365 దినాలు దేశభక్తిని మనసు నిండా నింపుకొని ఉంటారు. అగో అసొంటి దేశభక్తి ఉన్న ఒక ఆయన చూపెడతా చూడరు. నెత్తికి ఎర్ర గుడ్డ కట్టిండు, చేతులనేమో 3 నెలల జెండా పట్టుకుండు, సెల్యూట్ చేసుకుంటూ ఉరుకుతున్న బండి మీద చక్కగా నిలబడ్డాడు. ఎవరు కావచ్చు గీనే ఎందుకిట్లా చేస్తుండు అని అనుకుంటురా. జెండా పండుగని ఇగో గిట్ల జాతీయ జెండా పట్టుకుని విన్యాసాలు చేస్తుండు. ఇప్పుడు కొత్త ఏం కాదట, ప్రతేడు గిట్లే జెండా పండుగ నాడు చేస్తాడట గీ అన్న. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా జెండాతో ఏదో ఒక ఈవెంట్ చేయడం నాకు బాగా అలవాటు. అయితే ప్రతి ఇయర్ నేను అప్లై చేస్తున్నాను. కానీ ఈ ఇయర్ నా దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి కరసాం స్టూడెంట్స్ కూడా కలిపి చేయాలనుకున్నారు. సో కరసాం చేయడం సాధ్యం కాలేదు, కానీ బైక్ మీద నిలబడి జెండా కొంత దూరం వరకు ప్రయాణం చేయాలని అనుకున్నాను. ఈ అన్న పేరు బాలశంకర్, బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఉన్న తోటవారి పాలెం అనేటి ఊరు. మనోనికి చిన్నగా ఉన్నప్పటి సందే మాస్టర్ ఆర్ట్స్ అంటే మస్తు పాయరం అట. అందుకనే చిన్నగా ఉన్నప్పటి సందే ఇగో ఈసొంటి బండ్ల మీద ఈసొంటి విన్యాసాలు చేస్తుంటాడట. ఇట్లా ఉరుకుతున్న బండి మీద చెయ్యి ఇడిచిపెట్టి బండి మీద నిలబడి పోవుడు, బండి మీద పండుకొని పోవుడు మనోనికి వచ్చిన ప్రత్యేకతనట. తెలిసిన ఇజ్జని నలుగురికి నేర్పియాలన్నట్టు మనోనికి తెలిసిన ఇజ్జని నలుగురికి పంచుతాడట. ఇగో అన్నెంబడి ఉన్న గీ ఆడపిల్లలు అట్లా అన్న కడ గీ ఇజ్జను నేర్చుకునేటోళ్ళేనట. అగ చూడురి ఆడపిల్లలకు కూడా ఎంత గుండె ధైర్యం ఉన్నదో. ఉరుకుతున్న బండి మీద చేతులు ఇడిచిపెట్టి చేతుల జాతీయ జెండా పట్టుకుని ఎట్లా నిలబడ్డారో. ఇగో అన్నో నీకు తెలిసిన ఇజ్జే కావచ్చు, నువ్వు ఇంతకు మునుపు శాన మాటలు ఈసొంటి విన్యాసాలు చేయొచ్చు, గాని అన్ని అల్లా మనయాళ్లే కావే అన్న. జర ఈసొంటి విన్యాసాలు చేసేటప్పుడు పాయలం అని అంటురు అన్న విన్యాసాలు చూసిన పబ్లిక్. ఏదన్నా గాని ఊరు గాని జెండా పండుగ నాడు అన్న చేసిన విన్యాసాలు మాత్రం తొవ్వ పొంటి పోయేటోళ్లను భలే అలరించినాయి పొర్రి.